సో లెట్స్ ప్లే స్మాల్ గేమ్. ఈ గేమ్ ఆడడానికి నాకు ఇక్కడ ఒక 10 మెంబర్స్, ఎనీ 10 మెంబర్స్ స్టేజ్ పైకి రావాలి. చలో నా ఇప్పుడు నా చేతిలో 10 రూపీస్ ఉంది, ఈ చేతిలో కాయిన్ ఉంది. హెడ్స్ టైల్స్ తెలుసు కదా, హెడ్స్ పడితే నేను గెలిచినట్టు, టైల్స్ పడితే వీళ్ళు గెలిచినట్టు. టాస్క్ నెంబర్ 1, ఒకవేళ నేను గెలిస్తే వీళ్ళు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ నేను ఓడిపోతే వీళ్ళకి 10 రూపీస్ నేను ఇస్తాను. దిస్ ఇస్ ద టాస్క్ నెంబర్ 1, ఓకేనా? టాస్క్ ఎన్నిసార్లు ఓడిపోతే అన్నిసార్లు ఇస్తాను. టాస్క్ నెంబర్ 2, ఇప్పుడు నేను గెలిస్తే వీళ్ళు నాకు 10 రూపీస్ ఇవ్వాలి, నేను ఓడిపోతే నేను వీళ్ళకి 10 రూపీస్ ఇస్తాను. ఇది టాస్క్ నెంబర్ 2. అర్థమైంది కదా ఇటువరకు, నో డౌట్స్? ఓకే. టాస్క్ నెంబర్ 3, నేను గెలిస్తే నా దగ్గర ఉన్న ఎంతైతే డబ్బు ఉందో, ఇక్కడనే కాదు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా, ఎంతైతే డబ్బు ఉందో మొత్తం మీకు ఇచ్చేస్తాను. అండ్ మీ దగ్గర మొత్తం ఎంతైతే డబ్బు ఉందో, ఏం లేకున్నా కూడా నేను తీసుకుంటాను అనుకోండి, సో అదంతా కూడా నాకు ఇచ్చేసారు. ఇప్పుడు పాకెట్లో ఉన్నది లేదనంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అన్నా అడిగినా నేను మరీ తీసుకుంటాను, ఓకేనా? టాస్క్ నెంబర్ 3లో, ఎందుకంటే నేను మొత్తం ఇచ్చేనికే రెడీ ఉన్నా, మీ దగ్గర నుంచి కూడా మొత్తం తీసుకోనికే రెడీ ఉన్నా. ఇదేది టాస్క్ నెంబర్ 3, ఓకే? సరే, ఇప్పుడు 1 by 1 ఏ టాస్క్ ఎంచుకుంటారో నెంబర్స్ చెప్పండి నాకు చాలు, ఓకే? విచ్ టాస్క్? 1 మీరు, 2 అన్నవాళ్ళు ఇక్కడ మిడిల్లోకి రండి. విచ్ టాస్క్? 1 అక్కడ వెళ్ళండి, 1 అక్కడ, 2 ఇక్కడ మిడిల్లో, ఫాస్ట్ 2 మిడిల్లో, 3 అక్కడ వెళ్ళండి, గోదే 3 గోదే, 2 1 గోదే మిడిల్ రండి, 2 వాళ్ళు మిడిల్, 2. ఇప్పుడు నేను మీకు జస్ట్ 10 సెకండ్స్ ఆఫ్ టైం ఇస్తాను నేను. ఆ 10 సెకండ్స్ ఆఫ్ టైంలో మీరు ఒక గ్రూప్ 1, మీరు ఒక గ్రూప్, మీరు ఒక గ్రూప్. ఎందుకోసం మీరు 1 సెలెక్ట్ చేసుకురో, డిస్కస్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పాలి. ఎందుకోసం ఒక్కొక్క పాయింట్, ఎందుకోసం ఒక్కొక్క పాయింట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ, డిస్కస్. ఎందుకోసం సెలెక్ట్ చేసుకున్నారు? రీజన్, ఐ వాంట్ రీజన్. ఓకే, నా ఒక్కొక్క గ్రూప్ల నుంచి ఒక్కొక్కరు ఇద్దరిద్దరే పాయింట్స్ చెప్పాలి అందరికి రాదు, ఓకేనా? ఎందుకోసం 1? అదృష్టాన్ని ఎవరైనా కావాలనుకుంటారు, అందుకే మీ చేతో మాకు డబ్బులు. ఓకే, అదృష్టం కావాలనుకుంటున్నారు, పోవాలైతే అనుకోవద్దు. వెరీ గుడ్, ఎనీ పాయింట్? అదృష్టం వచ్చినప్పుడు తీసుకోవాలి కానీ వదులుకోకూడదు ఎప్పుడు. అదృష్టం వచ్చినప్పుడు తీసుకోవాలి కానీ వదులుకోకూడదు, వెరీ గుడ్. ఎప్పుడైనా ఓడిపోయిన వాళ్ళకి కానీ మళ్ళీ గెలుస్తాను, దానికి ఒక హిస్టరీ ఉంటుంది. మన ఒక ఓడిపోయినా ఒక లెసన్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ దగ్గర ఓడిపోవడం ఛాన్స్ లేదు, ఇక్కడ ఈడో ఉంది ఆడవారు కూడా వదులుకోరు, వెరీ గుడ్. గో ఆన్ సార్. మన కాన్ఫిడెన్స్ లెవెల్ ని మనమే తగ్గించుకోకూడదు కదా, ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేస్తారు, ఛాలెంజ్ చేస్తారు. అట్లయితే ఆడికి రావాలి కదా, ఈడే ఎందుకున్నారు టోలో? ఇందులో ఎక్కువ రిస్క్ లేదు, ఈక్వల్ కదా, మీది మాది, మీది తక్కువ పోతే నాది ఈక్వల్ పోతుంది, వస్తే మీది కూడా పోతే ఈక్వల్ పోతుంది, అదే. వెరీ గుడ్, సేమ్ కట్ కాపీ పేస్ట్. ఓకే సార్, లైఫ్ లో రిస్క్ తీసుకోవచ్చు కానీ మనల్ని రిస్క్ లో పెట్టుకోవద్దు కదా. ఓకే, లైఫ్ లో రిస్క్ తీసుకోవచ్చు కానీ మనం రిస్క్ లో పెట్టుకోవద్దు అంట. ఓకే, ఎనీథింగ్. నా మీద కాన్ఫిడెన్స్ తో మిడిల్ లో ఉన్నాను, అది తక్కువ కాకుండా అది ఎక్కువ కాకుండా. ఓకే, మీ మీద కాన్ఫిడెన్స్ తో మిడిల్ లో ఉన్నారు, ఏదైతే ఈక్వల్ ఉంది కదా సార్ ఇందులో, అదే ఈక్వల్ ఉంది అందుకోసం, వెరీ గుడ్. ఇంకా ట్రై చేయడానికి అక్కడ ఏం లేదు, ఇంకా ట్రై చేయడానికి ఏం లేదు కాబట్టి. ఓకే, వెరీ గుడ్. టాస్క్ అన్నారు కదా, మళ్ళీ బీడేయడానికి టాస్క్ అయితే ఈజీ బెటర్, ఎందుకంటే టాస్క్ అయితే మీరు ఇవ్వాలి అంటే నేను ఇవ్వాలి, అందులో అయితే జస్ట్ మీరే ఇస్తారు కదా, నేను ఓడిపోతే మీరు అంటే మీరు, యూ కెన్ బీట్ మీ, ఐ కెన్, దట్స్ వై ఐ కెన్, దట్స్ వై యూ హావ్ సెలెక్టెడ్ దిస్ ఆప్షన్, గుడ్. అవి రెండు నార్మల్గా ఉంటాయి, కొంచెం క్రేజీగా ఉంటుందా మన ఎక్స్పెక్టేషన్తో ఇక్కడ తీసుకున్నాం. ఈ రెండు నార్మల్గా ఉంటుంది, ఇది కొంచెం క్రేజీగా ఉంటుందని మీరు థర్డ్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీతో కదా పోటీ. ఓ, నాతో పోటీ, ఓకే. వస్తే వస్తే లేదంటే పోతే పోతుంది, అంతేగా మొత్తం, గుడ్. బట్ ఇక్కడ ఏంటో సింపుల్గా చెప్తున్నాను, ఇది ఏ గేమ్, ఒక 10 రూపీస్ కాయిన్ గేమ్ కాదు, ఇది లైఫ్ గేమ్. లైఫ్లో కూడా మనం ఏం చేస్తుంటామంటే 100%లో 90% కేటగిరీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీకు అవకాశం ఇస్తే కొంతమంది 100% 90% విల్ సెలెక్ట్ ఆప్షన్ ఫస్ట్ అండ్ సెకండ్, ఓన్లీ 10% పీపుల్ మాత్రమే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ 2 పీపుల్ క్యారీ, మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు నేను, ఓకే, నేను గేమ్తో కంపారిజన్ చేస్తున్నాను, ఓకే. సో
టూ పీపుల్ కేటగిరీ, వన్ అండ్ టూ పీపుల్ కేటగిరీ ఎలా ఉంటుందంటే, వస్తే వస్తుంది, పోతే పోతుంది, లేదంటే ఓకే, లేదంటే ఇట్స్ ఫైన్ ఓకే అని ఈ లైఫ్లో ఉంటారు. కానీ ఈ థర్డ్ కేటగిరీ పీపుల్ ఏదైతే ఉంటారో కదా, వీళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తారు ఏమని, గెలవాలా ఓడిపోవాలని కాదు, వీళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తారు, గెలవాల్సిందే, సెకండ్ ఆప్షన్ లేదు, గెలవాల్సిందే, ఎదర్ విన్ ఆర్ ఫెయిల్ కాదు, ఎదర్ గెలవాల్సిందే. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా చేతిలో 10 రూపీస్ ఉంది, ఇది తీసుకోవడానికి ట్రై చేయండి, తీసుకోమని చెప్పలే, పెట్టండి, నేను ఏం చెప్పినా తీసుకోవడానికి ట్రై చేయమన్నా, ట్రై చేయండి, ట్రై చేయండి, ట్రై చేయండి, మీరు మీరు చేయగలుగుతారు, చేయండి, క్లాప్ చూడండి, చేయగలుగుతారు, కమన్, నేను తీసుకోమాలి, తీసుకోమాలి, నేను ఏమన్నా తీసుకోవడానికి, యూ కెన్ డూ, యూ కెన్ డూ, యూ కెన్ డూ, యూ కెన్ డూ, ఓకే ఓకే, ఏదైనా ఈ 10 రూపీస్ తీసుకోవాలి లేదంటే వదిలేసాలి, ట్రై అనే ఆప్షన్ లేదు, ట్రై అనే ఆప్షన్ మనిషి క్రియేట్ చేశాడు పని చాతగాక. రోజు నుంచి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా పని చెప్పినప్పుడు ట్రై చేస్తానని వర్డ్ యూజ్ చేశారు అనుకోండి, వాళ్ళు అస్సలు నమ్మకండి, ఎందుకంటే దే వాంట్ టు స్కిప్ ఫ్రమ్ దట్ వర్క్. అర్థమవుతుందా? ఇంటికి మీకు రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమని చెప్తారు, ఈసారి ఫంక్షన్ ఉంది కొంచెం రండి, అప్పుడు ఏం చేస్తారు, వేరే పని ఉంటే యాక్టింగ్, ఖచ్చితంగా ట్రై చేస్తా, ముఖం మీద చెప్పు నాకు వేరే పని ఉంది నేను రానాను. అర్థమవుతుందా? నటించకండి. ఎందుకనంటే ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్తోనే వాళ్ళు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోండి, సరే ఫుడ్ వేస్ట్ అయితే పక్కకు పెట్టండి. ఎమోషన్స్, మీ పైన అంత ప్రేమ ఉంటుంది, మీరు వస్తారని అనుకుంటారు, తీరా లాస్ట్ మూమెంట్లో రాకపోతే వాళ్ళు ఎంత బాధపడుతుంటారు, ఎసోనో? అందుకోసమే ఇలాంటి ట్రై అనే వర్డ్ ఇక్కడ నుంచి ఆప్షన్ యూస్ చేయకండి. అండర్స్టాండ్? ఓకే.